మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పరిగి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఇసుక డంపింగ్ మరియు రీచ్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి పరిశీలన చేసి ర్యాలీగా వెళ్తూ పరిగి తహసీల్దార్ కు మరియు పరిగి పోలీస్ స్టేషన్ లో అక్రమ ఇసుక రవాణాపై వినతి పత్రం అందించారు. ఇలాంటి ఇసుక దోపిడీపై స్పందించాలని, లేని పక్షంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా పునరావృతం అవుతాయని అధికారులకు తెలిపారు. ఈ రోజు చూసినట్టయితే ఒక లారీ ఇసుక తీసుకున్నట్టయితే దాదాపుగా 150,000 కర్ణాటకలో పోతుంది. అదేవిధంగా మన ప్రాంతంలో 20-25,000 అమ్ముతా ఉన్నారు. ట్రాక్టర్ ఇసుక కూడా 5,000 రూపాయలు ఈరోజు ఈ ట్రాక్టర్ అనేది కూడా అమ్మడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని మైనింగ్ పేరుతో ఏదో అమ్ముతున్నాంలే, ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా హౌసింగ్ కానీ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రాత్రిపొద్దు మాత్రం జరిగేదంతా కూడా యథేచ్ఛగా నదిలో నుండి తీసుకొని వచ్చి డంప్ చేసి, ఆ డంప్ చేసినటువంటి ఇసుకని రాత్రి పొద్దు దాదాపుగా 100-150 లారీలు ఈరోజు కర్ణాటకకు పోతున్నాయి. ఒక కర్ణాటక అంటే మనుషులతో, ఇది మనుషులతోనే వేసుకోవాలి ఇసుక అనేది, మాన్యువల్ ద్వారా ఇసుక తోలాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే జేసీబీలు ప్రక్రియలు పెట్టి తోలం. ఈరోజు చూసినట్టయితే ఒక లారీ ఇసుక తీసుకున్నట్టయితే దాదాపుగా 150,000 కర్ణాటకలో పోతుంది. అదేవిధంగా మన ప్రాంతంలో 20-25,000 అమ్ముతా ఉన్నారు. ట్రాక్టర్ ఇసుక కూడా 5,000 రూపాయలు ఈరోజు ఈ ట్రాక్టర్ అనేది కూడా అమ్మడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని మైనింగ్ పేరుతో ఏదో అమ్ముతున్నాంలే, ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా బెంగళూరులో బాగా హైయెస్ట్ రేట్తో కూడా పోతుంది. 150,000 రూపాయల వరకు కూడా ఒక లారీ కూడా పోతుంది. దీన్ని యథేచ్ఛగా అనంతపురం జిల్లాలో దాదాపుగా చూసినట్లయితే 40 రూపాయలు దగ్గర, ముదిగుబు దగ్గర అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ పేరు మన పేరు దగ్గర అయితేనేమి, అదేవిధంగా మాన్యువల్తోనే ఇసుక వేయాలి, ఏదే టిప్పర్స్ కానీ లారీలు కానీ. కానీ వీళ్ళు ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి దానికి ఏమొస్తుంది అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకం అది. కానీ గైడ్ లైన్స్ 1 or 2 meters ఇచ్చి దాన్ని తీసేసి 5-6 meters చేస్తే అది గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకం ఇది. ఇవన్నీ కూడా అవన్నీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి గైడ్ లైన్స్కి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అవి కాబట్టి ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దీని మీద అక్రమ కేసు కూడా పెట్టాలి. పోలీసులు కూడా ఇప్పుడు తీస్తూ ఉండే వ్యవస్థ మీద, ఆ సంస్థల మీద కేసు పెట్టాలి. ఎలా అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి మీకు ఇస్తూ ఉండే రిప్రజెంటేషన్ అదే, గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా వాళ్ళు తోలుతున్నారు కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే ఏ సంస్థ అయితే తోలుతున్నారో ఆ సంస్థ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. మా డిమాండ్ అది. ప్రస్తుతం దాన్ని హైలైట్ చేయండి. గ్రీన్ ట్రిబ్యునల్ అనేది గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సంస్థ. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద 100 కోట్ల ఫైన్ కూడా వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది అని మొన్న వేయాలి, ఏదే టిప్పర్స్ కానీ లారీలు కానీ. కానీ వీళ్ళు ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి దానికి ఏమొస్తుంది అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకం అది. కానీ గైడ్ లైన్స్ 1 or 2 meters ఇచ్చి దాన్ని తీసేసి 5-6 meters చేస్తే అది గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకం ఇది. ఇవన్నీ కూడా అవన్నీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి గైడ్ లైన్స్కి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అవి కాబట్టి ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దీని మీద అక్రమ కేసు కూడా పెట్టాలి. పోలీసులు కూడా ఇప్పుడు తీస్తూ ఉండే వ్యవస్థ మీద, ఆ సంస్థల మీద కేసు పెట్టాలి. ఎలా అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి మీకు ఇస్తూ ఉండే రిప్రజెంటేషన్ అదే, గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా వాళ్ళు తోలుతున్నారు కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే ఏ సంస్థ అయితే తోలుతున్నారో ఆ సంస్థ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. మా డిమాండ్ అది. ప్రస్తుతం దాన్ని హైలైట్ చేయండి. గ్రీన్ ట్రిబ్యునల్ అనేది గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సంస్థ. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద 100 కోట్ల ఫైన్ కూడా వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా